हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल आईएमबी गार्डनिंग। टॉपिक वच्चेसी कोलियस प्लांट गुरिंचि अंडि। वीट केयर, सनलाइट, वाटरिंग, प्रापगेशन अन्नी विषयालु ई वीडियोलो मीतो पाटु शेर चेसुकुंटाम फ्रेंड्स। ना वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, मा चैनल नि सब्स्क्राइब चेयडम मात्रं मर्चिपोद फ्रेंड्स। इक वीडियोलोकि वेल्लिपोदाम फ्रेंड्स। दीनि पेरु वच्चेसी कोलियस अंडि। దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయండి, చాలా వెరైటీస్లో కలర్స్లలో ఉంటాయండి. మా దగ్గర అయితే 7 కలర్స్లో ఉన్నాయండి. చాలా డిఫరెంట్ స్ట్రక్చర్లో కూడా ఉంటాయి. పర్ఫెక్ట్గా ఇన్ని కలర్స్ అని మనం చెప్పుకోలేమండి. చాలా కలర్స్ ఉంటాయండి. దీని పూలు కూడా వస్తాయండి. కానీ పూలకంటే ఈ మొక్క ఆకుల్లోనే చాలా అందం ఉంటుంది. మన గార్డెన్లో కానీ మన ఇంట్లో కానీ పచ్చని మొక్కల మధ్యన వీటిని పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంటాయండి. మనం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టినట్టుగా ఉంటుందండి. అంటే మనం ఏదైనా ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ చెట్లు అలా వాటి మధ్యలో పెట్టామనుకుంటారు, అంత అందంగా ఉంటాయండి ఈ మొక్కలు. వీటి ఆకులే పువ్వుల్లాగా చూడండి. వీటి ఆకులే పువ్వుల్లాగా మంచి లుక్ ఉంటుందండి. వీటి కాస్ట్ తక్కువే, అందము ఎక్కువే అండి. నెక్స్ట్ వచ్చేసి వీటి కేర్ విషయానికి వస్తే పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదండి. లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. ఈజీ టు గ్రో అయ్యే మొక్క, లాంగ్ టైం వరకు ఉంటుంది. ఒక మొక్క తెచ్చుకుంటే చాలా సంవత్సరాల వరకు ఉంటుందండి. చాలా మొక్కలు కూడా అవుతాయి, అది ఎలాగో నేను లాస్ట్లో మీకు చెప్తానండి. నెక్స్ట్ వచ్చేసి పాటింగ్ మిక్స్ అండి. దీనికి వెల్డ్రైన్ పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం 1 పార్ట్ మట్టి, 1 పార్ట్ వర్మి కంపోస్ట్ కానీ, బాగా మాగిన పశువుల ఎరువు కానీ, లేకపోతే కిచెన్ కంపోస్ట్ కానీ, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వాడుకోవచ్చండి. 1 పార్ట్ రివర్ శాండ్ అండి. కొద్దిగా వరిపొట్టు, ఈ నాలుగింటిని కలుపుకొని మీరు పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని అందులో ఈ మొక్క పెట్టుకోవాలండి. మీరు ఏ కుండీలో పెట్టుకున్నా పర్ఫెక్ట్గా డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకోవాలండి. మనం పోసిన వాటర్ పోసినట్టుగా వెళ్ళిపోతేనే మొక్క హెల్దీగా ఉంటుందండి. అదే వాటర్ దాంట్లో స్టోరేజ్ ఉంటే మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. అందుకే డ్రైనేజ్ హోల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్లైట్ గురించి అండి, అంటే ఎండ గురించి. ఇది చాలా వెరైటీగా ఉంటుందండి. దీని ఎండ విషయానికి వస్తే బాగా ఎండలో పెడితే, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ తగిలే ప్లేస్లో పెడితే ఈ ఆకులకున్న కలర్స్ అన్నీ పోయి అంతా షేడ్ అయ్యి లీవ్స్ మన తోటకూర కట్లా వేలాడబడతాయండి. అదే మార్నింగ్ టైం 2 అవర్స్ ఎండ తగిలి ఆ తర్వాత నీడ ఉండే ప్లేస్లో పెట్టుకుంటే లీవ్స్ కలర్ వచ్చేసి థిక్గా మొక్క ఫ్రెష్గా ఉంటుందండి. మేమైతే వీటిని ఎండలో పెట్టమండి. మాకు ఇక్కడ ఫోర్ట్కో ఉంది, అక్కడ బ్రైట్ వెలుతురు వస్తుంటుంది, అక్కడ పెడతానండి. చూడండి, ఇదేమో ఎండలో ఉన్న మొక్క అండి. చూడు కలర్ ఎంత షేడ్ అయిపోయింది. అంటే కాంపౌండ్ వాల్ మీద పెట్టా ఈ కుండీ వచ్చేసి. చూడండి ఇలా లీవ్స్ అన్నీ షేడ్ అయిపోయి చూడండి, అసలు ఇలా మాడిపోతాయి. ఇదేమో చూడండి, ఇదేమో నీడలో ఉన్న మొక్క చూడండి. దీనికి దానికి మీరే డిఫరెన్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది చూడండి ఎండలో పెట్టాను నేను గోడ మీద, ఇది కాంపౌండ్ గోడ వాల్ మీద. చూడండి ఇలా ఆకులన్నీ మాడిపోతాయండి. అందుకే అసలు ఎండలో పెట్టుకోకుండా కొంచెం బ్రైట్ వెలుతురు వచ్చే ప్లేస్లో పెట్టుకుంటే చూడండి ఇంత ఫ్లవర్స్ లాగా ఎంత అందంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీని వాటర్ విషయం అండి. దీనికి వాటరింగ్ విషయానికి వస్తే ఇది వాటర్ లవింగ్ ప్లాంట్ అండి. అందుకే దీనికి నేను రోజు వాటర్ చేస్తుంటానండి. దీని మట్టి ఎప్పుడు మాయిశ్చర్గా ఉంటే, అంటే తేమగా ఉండేటట్టు చూసుకోవాలి. దీనికి వాటర్ డైలీ చేయకపోతే చెట్టు అంతా ముడుచుకుపోతుందండి. అలాగే 2-3 డేస్ అలాగే మీరు వాటరింగ్ చేయకపోతే కూడా మొక్క చనిపోతుందండి. దీని లీవ్స్ మీద ఎప్పుడు వాటర్ స్ప్రే చేయకండి. అంటే ఇట్లా మరి పైప్ పెట్టి మొక్కల మీద కొమ్మల మీద నీళ్ళు అసలు కొట్టద్దండి. ఎందుకంటే దీని కొమ్మలు వాటర్తో నిండి ఉండి మందంగా ఉంటాయండి. మన ఉట్టి పెడుసుగా కూడా ఉంటాయి. మనం నీళ్లు పోస్తే బరువెక్కి కొమ్మలు ఊరికిన ఇరిగిపోతూ ఉంటాయండి. చాలా పెడుసుగా ఉంటాయి. అందుకే వీటి మొక్క మొదట్లోనే నీళ్లు పోయాలండి. చెట్టు మీద అసలు మాత్రం ఆకుల మీద ఎప్పుడు నీళ్లు పోయకండి. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రాపగేషన్ అండి. ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ అండి. ఒక కొమ్మ కట్ చేసి మనం మట్టిలో పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ మట్టిలో పెట్టాను, మీకు చూపిస్తాను. ఇవేమో మొక్కలు తెచ్చినప్పుడు మనకు కవర్స్ ఉంటాయి కదా, వాటిలో నేను స్టెమ్స్ పెట్టాను. చూడండి పెట్టుకోవచ్చండి. లేకపోతే వాటర్లో ఒక స్టెమ్ కట్ చేసి మీరు 4 రోజులు వాటర్లో పెట్టేసినా వాటికి రూట్స్ వస్తాయండి. అప్పుడు దాన్ని తీసి మీరు ఇట్లా చిన్న చిన్న వాటిల్లో వేసుకోవచ్చు. మన కొమ్మలు చిన్న చిన్న కుండీల్లో నాటుకున్న తర్వాత వాటిని నీడలో 1 వారం రోజుల పాటు పెట్టాలండి. నేనైతే వీటన్నిటిని, మాకు అక్కడ మామిడి చెట్టు ఉంటే ఆ మామిడి చెట్టు కింద పెట్టానండి. దీనికి ఎలా రూట్స్ వచ్చాయో నేను ఒక దాన్ని మీకు రిమూవ్ చేసి చూపిస్తానండి.
చూడండి ఫ్రెండ్స్ కట్టింగ్సే పెట్టా ఫ్రెండ్స్ ఇలా కట్టింగ్స్ పెట్టేసి మీరు నీళ్ళలో పెట్టేసుకుంటే మంచిగా మనకి మొక్క తయారవుతుంది నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎటువంటి పెట్స్ అటాక్ అనేది ఏమీ ఉండదండి చూడండి మొక్కలు ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటాయేమో పురుగు పట్టడం ఆకులు తినేయటం అలాంటిది ఏమీ ఉండదండి అసలు ఆ భయం కూడా మీరు పెట్టుకోవద్దు అసలు ఎటువంటి పురుగులు వీటి దరిదాపుల్లో కూడా చేరవండి మొక్క ఎప్పుడు ఫ్రెష్గా హెల్దీగా మంచి లుక్ ఉంటుందండి ఇంకో విషయానికి వస్తే మనం నెలకు ఒకసారి ఏదైనా మాగిన పశువులు ఎరువిస్తుంటే ఈ ఆకులే కట్టు మనకు అందా మంచి స్ట్రక్చర్ ఉంటాయండి నా దగ్గర 7 కలర్స్ ఉన్నాయన్నాయి కదా మీకు ఇప్పుడు 7 కలర్స్ నేను చూపిస్తానండి ఇదొచ్చేసి 1 ఇదొచ్చేసి 2 ఇదొచ్చేసి 3 ఇదొచ్చేసి 4 ఇదొచ్చేసి 5 ఇదొచ్చేసి 6 అండి ఈ కలర్ ఇదొచ్చేసి 7 ఇవన్నీ కూడా మా కింద అక్కడ మట్టిలో ఉన్నాయండి నేను మట్టిలో ఉన్నాయి చూపిస్తానండి చూడండి ఇదండి కోలియస్ ప్లాంట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్